नमस्ते तेलुगु प्रश्नल गुंडचप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शिनीकि स्वागतं। ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో విధ్వంసం జరగడం దురదృష్టకరమని మండలి చైర్మన్ కోయ్య మోషస్ రాజు అన్నారు। బుధవారం భీమవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు। జిల్లాల విభజనలో భాగంగా ప్రజల అభిప్రాయం మేరకే కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసినట్లు చెప్పారు। తెలుగుదేశం జనసేన భాజపా పార్టీలు సైతం అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని కోరినట్లు గుర్తు చేశారు। ఎంతో హుందాగా వ్యవహరించే కోనసీమ ప్రజలు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడరని కేవలం అరాచకం సృష్టించేందుకే అల్లరి మూకలు ఈ విధంగా విధ్వంసం సృష్టించారు ध्वजमेत्तारु। प्रस्तुत अमलापुरंलो प्रशांत वातावरण नेलकोंदनी प्रजलनु एवरु रेच्चगोट्टदनी अंदरू शांतियुतंगा उंडालनी अन्नारु। दलितुलैन मंत्री पिनिपे विश्वरूप एम्मेल्ये सतीश्ल निवासालपै दाडुलु जरपडं बाधाकरमनी अन्नारु। विध्वंसं चेसिन वारिपै कठिन चर्यलु तीसुकुंटामनी इटुवंटि घटनलु पुनरावृतं काकुंडा चर्यलु तीसुकोवडं जरुगुतुंदन्नारु। ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధమైన చర్యలను సహించబోదని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు। అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు। ఈ రోజులు ఆయా గడువు ఇవ్వడం జరిగింది, ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా తెలియజేయమని ఆయా ఫార్మాట్లలో వారి అభ్యంతరాలు ఇచ్చినా కూడా తప్పేం కాదు, అవకాశం కూడా ఉంది, ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది। కానీ ఒక పక్క ఉద్యమం చేసినప్పుడు దళితులు గాని అంబేద్కర్ వాదులు గాని ఉద్యమం చేసినప్పుడు ఎటువంటి నిరసన తెలపకుండా ఎటువంటి వ్యతిరేక భావం చెప్పకోకుండా వారు కూడా ఆయొక్క సభలకి సమావేశాలకి నిరాహార దీక్షలకి మద్దతు తెలియజేసి చడనగా నిన్న రోజున ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఒక అరాచకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఒక మంత్రి దళిత మంత్రి అయినటువంటి విశ్వరూప గారి యొక్క గృహాన్ని అలాగే ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి పొన్నాడు సతీష్ గారి యొక్క గృహాన్ని దారుణంగా తగలబెట్టి వారిని అంతమొందించాలనేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం। మరి దీని మీద ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను। ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఉన్నారు దళిత వర్గాల వారు ఉన్నారో వారికి కూడా నా మనవి ఏంటంటే ఈ అరాచక శక్తులు ఏదైతే ఇటువంటి సంఘటనలో ప్రవేశించి రెచ్చగొట్టే ధోరణిలో కవించే ధోరణిలో దళితులను బయటికి లాగి వారు కూడా ఇటువంటి సంఘటనలో చేసే విధంగా పురుగులుపుతా ఉన్నారో దానికి ఎవరో కూడా టెంప్ట్ అవ్వొద్దని చెప్పి అలాగే ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసు వారికి కానీ ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదని తెలియజేసుకుంటూ దళిత వర్గాలు సమన్వయంతో ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ఎటువంటి విమర్శలకి ఎటువంటి ప్రతిదాడులకి ప్రతిస్పందించొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నిన్నటి జరిగినటువంటి ఆ యొక్క దురదృష్టకరమైన సంఘటన ఈ చరిత్రలో మరి మాయను మచ్చగా ఆ వర్గాలకు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను। ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి మరి కొనసాగించాలని చెప్పి దానికి అన్ని వర్గాలు కూడా దళిత వర్గాలే కాకుండా ఇతర వర్గాలు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను। కడప జిల్లా జమ్మలమడుకు పట్టణంలోని శ్రీ బురుజు ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండగగా జరిగాయి। ఆంజనేయ స్వామికి ఆలయ పురోహితులు కృష్ణస్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి గణపతి పూజ, ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి ప్రత్యేక రుద్ర సంహిత పంచామృత అభిషేకాలు, అర్చన ముత్యాలతో విశేష అలంకరణలు, యంత్ర పుష్పం వంటి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు। శ్రీ శుభకృతనామ సంవత్సర విశేష హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత స్నాన అభిషేకము, తదనంతరము విశేష ముత్యాల అలంకారము, తదనంతరం స్వామికి మహామంగళహారతి, తీర్థప్రసాదము, భక్తులకు ఆకు పూజలు, వాహన పూజలు, తదనంతరం వచ్చేసి తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది। స్వామివారికి ఈరోజు విశేషంగా అంటే వచ్చేసి ముత్యాల అలంకారము మహావైభవంగా
తాళం గది నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా భక్తులను దోచుకుంటూ లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారని బీజేపీ నాయకులు అరవింద్ శ్రీనివాసులు ఆరోపించారు। ఈ మేరకు శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేవస్థానంలోని లాక్ రూమ్‌లో టెండర్ల నిబంధన ప్రకారం ఒక్కో సెల్ ఫోన్‌కు కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని అన్నారు। కానీ నిర్వాహకులు అధికారులు ఒప్పుకున్నారని నేపంతో భక్తుల నుంచి ఒక్కో సెల్ ఫోన్‌కు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు। దీనిపై దేవస్థానం ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని కొత్త టెండర్లు నిర్వహించి తక్కువ ఛార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। లేని ఎడల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు। 5 రూపాయలు నిర్ణయించడం జరిగింది। అయితే ఒక సంవత్సరం కాలపరిమితి అయిపోయింది। కరోనా టైంలో సరిగా జరగలేదని పాడుకున్న యజమాని అధికారుల దృష్టి తీసుకోవడం జరిగిందంట। అయితే తనకు నష్టం వచ్చిందని చెప్పి 10 రూపాయలు మేము అర్జీ పెట్టుకొని అధికారుల వారిని మేము అడగటం జరిగింది। అయితే అధికారుల వారు మాకు ఫైల్ నోట్ అని రాసి ఇచ్చి ఏ నిబంధనలు అయితే అందులో ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం 10 రూపాయలు పెంచుకోమని చెప్పారని చెప్పి ఆయొక్క అక్కడ పని చేసే వర్కర్స్ గాని యజమాని గాని చెప్పడం జరిగింది। అయితే టెండర్ ఎప్పుడైతే పబ్లిక్ యాక్షన్ లో పిలిచి ఒక సెల్లుకు 5 రూపాయల యొక్క నిర్ణయించడం జరిగింది దేవస్థానం వారు। అలా కాకుండా టెండర్ క్యాన్సిల్ చేయకుండా 5 రూపాయలు పాడిన టెండర్లనే 10 రూపాయలు పెట్టడం అనేది ఇది చాలా రూల్స్ కు వ్యతిరేకమైనదని భక్తులు వాపోతున్నారు। అయితే అదే 5 రూపాయలు ఉన్నప్పుడు టెండర్ పిలిచినప్పుడు 70 లక్షల పైసలుకు పోయింది। అదే 10 రూపాయలు పెట్టే తట్టైతే పిలిస్తే 70కి 70 70 లక్షలకు 70కి 40 లక్షలు పోవచ్చు। అయితే క్యాన్సిల్ టెండర్ క్యాన్సిల్ చేయకుండా సొంతగా 10 రూపాయలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుకోవడం అనేది ఇది చాలా అన్యాయమైన పని। దీని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది। ఈ ఫైల్ నోట్ ఏదైతే ఉందో అధికారుల వారు రాసి ఇచ్చినమని వాళ్ళు చెప్తున్నారో ఆ ఫైల్ తీసి చూపించాల్సిన అవసరం భక్తులకు అధికారులకు చూపించాల్సిన భక్తులకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరపున ఖండిస్తున్నాం। అదే విధంగా ఇప్పుడు 10 రూపాయలు చేశారు కదా, 10 రూపాయలు చేసినప్పుడు టెండర్ యొక్క వాల్యుయేషన్ ఎప్పుడు వేంచారు, టెండర్ డిపాజిట్ ఎంత కట్టించుకున్నారు దేవస్థానానికి, దేవస్థానానికి ఏ విధంగా ఇది లాస్ జరుగుతుంది, ఇంకొకటి ఇది ఎప్పుడు టెండర్ జరిగింది, నోటిఫికేషన్ ఎప్పుడు చేశారు, పత్రికా ప్రకటన ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ సిబ్బంది ధర్మం ప్రకారంగా లీగల్గా ధర్మబద్ధంగా ఆచరణలోకి వస్తే చాలా మంచిదని మేము పెద్దలను కోరుకుంటున్నాము। కార్యనిర్వహణ అధికారి గారు మీ దృష్టికి ఇది తీసుకొస్తున్నాము, మరి మీ దృష్టికి ఇది ఉందా లేదా మాకు తెలియదు కాబట్టి మా దగ్గర ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి, భక్తులు కూడాంగా వాళ్ళు రాసి ఇచ్చినటువంటి పేపర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒక టెండర్ ఎస్టిమేషన్ చేసి పత్రికా ప్రకటన ఇచ్చి తదుపరి టెండర్ కు పిలిచి ఎవరికి టెండర్ పాడుకోవడానికి అర్హులు అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ టెండర్ మళ్ళీ పాడించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి భక్తులని ప్రతి అడుగడుగున ముక్కు పిండి వసూలు చేయడం అనేది ఎండోమెంట్ పద్ధతి కాదు, దేవాదాయ శాఖ చేస్తున్నటువంటి ఇది చాలా మూర్ఖత్వమైనటువంటి పని। శ్రీశైలం ఒక్కటే కాదు ప్రతి దేవాలయంలో కూడా ఒక్కొక్క సెల్ ఫోన్కి 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు। భక్తుడు టోల్ గేట్ కా నుంచి ప్రారంభం చేసుకొని భక్తుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వరకు ప్రతి సంభాషణలో ప్రతి విషయంలో మనం భక్తుని యొక్క ముక్కు పిండి వసూలు చేస్తున్నాం, ఇది దేవుడు చేసినటువంటిది కాదు। మీరు ఎంతవరకు ఉన్నా ఎంత బ్యాలెన్స్ అవుతుంది ఎంత ఉండి లెక్కింపు వస్తుందని చూస్తున్నారు, అది చాలా తప్పు। దీన్ని వెంటనే రద్దు చేసి నూతనంగా మళ్ళీ టెండర్ ఏర్పాటు చేసి పత్రికా ప్రకటన ఇచ్చి దీన్ని మళ్ళీ పబ్లిక్లో వేలంపాట పెట్టి చేస్తారని వినయపూర్వకంగా మంచి మాటతో మీకు తెలియపరుస్తున్నాము, పెద్దల దృష్టికి ఉందో లేదో అని, లేదు మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే లీగల్గా మేము దీని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను। జై శ్రీరామ్।
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 83 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని 55 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా సాగునీటికి తీసుకువచ్చి దర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కనుక అవన్నీ ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకొని ఇప్పుడు స్కూళ్ళను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో మరి కంప్లీట్ గా ఏ వసతి లేకుండా ఏ స్కూల్ ఉండకూడదు, మరి ప్రతి స్కూల్లో కూడా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే మరి ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా నడిచేటట్టు మన ఉపాధ్యాయుల మీద కూడా బాధ్యత ఉన్నది కనుక వాళ్ళందరూ కూడా నిర్వహించవలసిన బాధ్యత వారందరి పైన ఉన్నది. వారందరూ కూడా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం కూడా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సహించకపోవడం దురదృష్టకరమని హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి శిక్షించాలని ప్రకాశం జిల్లా చీరాల దళిత ప్రజాసంఘ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాలతో పాటు ప్రకటించకుండా కోనసీమ జిల్లాను ప్రత్యేకంగా ప్రకటించడమే కాకుండా ప్రజాభిప్రాయానికి వెళ్లి వివాదాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని బలహీన వర్గాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం ఆరోపించారు. కోనసీమ జిల్లాలో ఘటన మందబుద్దికి జనానికి నిదర్శనమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడానికి ఓర్చుకోలేకపోవడం అంటే అంతకన్నా తెలివి తక్కువతనం మరొకటి ఉండదని అన్నారు. ఎస్సీ బీసీలు ఉన్నారు కాబట్టే దాడి చేయగలిగారని అన్నారు. అదే ఉన్నత కులాల వారైతే దాడి చేయగలిగేవారా అని ప్రశ్నించారు. ఎస్సీలపై దాడిగానే పరిగణించి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు గమనించాలని కోరారు. దాడికి పాల్పడిన వారికి అంబేద్కర్ గొప్పతనం, అన్ని వర్గాల మహిళలకు అంబేద్కర్ చేసిన ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యం కలిగించాలని కోరారు. ప్రజాస్వామ్యబద్దంగా చీరాలలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అమలాపురంలో జరిగిన ఘటనను సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు ఖండించారు. దేశంలో రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించిన అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతించకపోగా వ్యతిరేకించడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అన్నారు. దాడి ఘటనను ముందుగా నివారించడంలో పోలీసులు వైఫల్యం ఉందన్నారు. అన్ని జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు ప్రకటించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేని కారణంగానే వివాదం చోటు చేసుకుందని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా పేరుకు అభిప్రాయ సేకరణ చేసి పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఒక అంబేద్కర్ పేరుకు మాత్రం అభిప్రాయ సేకరణ పేరుతో వివాదాలకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఇప్పటికైనా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి. ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అనేక రకాల ఫలాలు అన్ని ఒక దళితుడికే కాదు ఈ దేశంలో అన్ని రకాల ప్రజలు పరిపాలన ఏ విధంగా ఉండాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి. అసలుంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పేరు పెట్టడం అనేది దాన్ని గర్వించదగిన అంశం. ఒక జిల్లాకే కాదు ఈ దేశానికి కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ కరెన్సీ మీద కూడా అంబేద్కర్ పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసిన త్యాగం కానీ ఈ సమాజాన్ని చేసిన చర్యలు అలాంటివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అలాంటిది. అమలాపురంలో కొన్ని మనువాద శక్తులు దళిత అంబేద్కర్ గొప్పదనాన్ని కాకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా అతను పుట్టిన కులాన్ని చూసేసి కులం ద్వారా దాన్ని వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ విషయాన్ని ఈ ఘటనని ముందుగా నివారించడంలో తర్వాత జరిగిన చర్యల్లో నా ముందు మాట్లాడిన ఆశీర్వాదం గారు చెప్పారు. పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వైఫల్యం, వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యం పూర్తిగా ఉంది. ఎందుకోసం చెప్పాలంటే
अन्नी జిల్లాలు ప్రకటించినప్పుడు గాని ముందుగానే కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా పేరు అక్కడ ముందుగానే డిమాండ్ వచ్చింది అనేక చోట్ల అడగకుండానే అనేక మంది పేర్లు కమ్మాల పేర్లు పెట్టి రెడ్డి పేరు పెట్టి రకరకాల పేర్లను పెట్టారు అప్పుడు రానే అప్పుడు అంబేద్కర్ పేరు ప్రకటించారు ఆ తర్వాత ఇప్పుడు ప్రకటించేసి అభిప్రాయాల సేకరణ నేరుగా ఎప్పుడైనా నేరుగా ప్రకటించడమే కాకుండా అభిప్రాయ సేకరణ మళ్ళీ మధ్యలో పెట్టడం అనేది ఒక చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేని కారణంగా ప్రభుత్వానికి చిత్త అంబేద్కర్ పేరు పెట్టాలని చిత్తశుద్ధి లేని కారణంగా ఈ ఘటన ఉత్పన్నమైంది అభిప్రాయ సేకరణ పేరుతో జనాలు కూడేసి అభిప్రాయ సేకరణ చెప్పి జిల్లాలన్నీ పునరుద్ధరణ జరిగినప్పుడు అభిప్రాయ సేకరణ చేశారు అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఇలా జనాలు పోగేసి వేల మందిని పోగేసి చేయలేదు ప్రభుత్వం ఎక్కడెక్కడ అభిప్రాయ సేకరణ చేసింది అందుకని ఒక ఉద్దేశపూర్వకంగానే మనవాద శక్తులు దాని అనుకూలంగా కొన్ని రాజకీయ శక్తులు దీన్ని పోగేసి ఈ పోగేసినందువల్లే దీన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ ఘటన జరిగింది అందుకని ఈ చర్య పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించేసి దోషులు కఠినంగా శిక్షించాలి ఈ ఘటనలో పాల్గొన్న దోషులు కఠినంగా శిక్షించాలి ఈ ఘటన మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కోనసీమ జిల్లాలో జరిగిన అత్యంత హేయమైన దుశ్చర్య ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకి పెట్టడానికి ఇష్టపడకపోవడానికి ఒక ర్యాలీగా ఒక ఉద్యమ ఒక ర్యాలీని కొనసాగిస్తూ భావించి మరి దానికి ఖండనగా ఇలాగే దాడులు ఎస్సీల మీద కొనసాగుతూనే ఉన్నాయి అంబేద్కర్ గారి పేరును పెట్టడాన్ని కూడా మరి ఎక్కడా లేని విధంగా కోనసీమ జిల్లాలో మరి ఇవ్వెత్తిన ఒక పెద్ద లాంగ్ మ్యాచ్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి పేరు ఆ జిల్లాకు పెట్టాలని అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా ఒక గొప్ప లాంగ్ మార్చ్ అమలాపురం నుంచి రాజమండ్రి వరకు కొనసాగింది. ఎక్కడ కూడా చిన్న హింసాత్మక సంఘటన జరిగిన దాఖలాలు అంత గొప్ప అంబేద్కరిస్టుల పోరాట పుణ్యంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని అంబేద్కర్ జిల్లాగా ప్రకటించింది. మరి ప్రకటించి ఒక అభిప్రాయం సేకరించుకున్న ఒక చిన్న తప్పు కూడా అక్కడ చేయటం వల్ల అభిప్రాయ సేకరణలో భాగంగా వీళ్ళు హింసాత్మక సంఘటన చేయటం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ఉద్దేశంతో దీన్ని మొదల ఒక హింసాత్మక సంఘటన చేయటం. ఈ సంఘటనలు జరిగిన అన్నింటి మీద మేము ఒక కార్యక్రమం తీరాల నుంచి చేయాలని నిర్ణయించుకొని మరి మా పెద్దలకి డాక్టర్ గారికి ఆశీర్వాదాలు అలాగే ఉన్న దళిత నాయకుడికి చెప్పుకొని ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలి అంటే అందరం వచ్చాం. ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ నుంచి ఒక కార్యక్రమం తదుపరి కార్యాచరణ ఏంది అనేది కూడా నిర్ణయించుకొని ఇక్కడ నుంచి వెళ్తాం. ఈ సంఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ హింసాత్మక సంఘటనలు తీసి ప్రభుత్వం కనుక ఏదైనా వెనకడుగు చేసి అంబేద్కర్ గారి పేరును కనుక ఆపాలని చూసినా మరి ఇంకొక కోణంలో వాళ్ళు ఆలోచిస్తే తప్పనిసరిగా వెళ్తున్న దళిత ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తుంది. ఇదానికి మన కథలు మరి జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఒక తెలివి లేని మందబుద్ధి కలిగినటువంటి ఈర్ష్యా ద్వేషాలు కలిగి సమాజంలో వాస్తవాలు ఏవి అనేది తెలియని ఒక మందబుద్ధి కలిగినటువంటి ఒక గ్రూప్ ఒక సముదాయానికి చేసిన ఒక వాళ్ళ మనోభావాలకి అనుకూలంగా చేస్తుంది అది వాళ్ళ మనోభావాలకి. వాళ్ళకి తెలియలేదు ఏందో వ్యవహారం తెలుసుకోలేకపోయారు. దాని తద్వారా దానికి వచ్చినటువంటి రియాక్షన్ అంతేకాకుండా ఎవరెవరైతే వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా మాకు అంబేద్కర్ జిల్లా కావాలని అడిగారో వాళ్ళని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగినప్పుడు మెదలకుండా ఉండి అంబేద్కర్ జిల్లా మాకు ఇష్టమేనని చెప్పి అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మాకు ఇష్టము ఎందుకు ఇవ్వలేదని చెప్పి తీరా ఇచ్చిన తర్వాత ఈ అల్లరిమూకలకి ఈ దుర్మార్గమైనటువంటి సమూహంకి ఇండైరెక్ట్గా సహాయం చేయటం అనేది చాలా నేరం. ఒకవేళ వాళ్ళు మనం అనుకునే భాషలో వాళ్ళు ఏదైనా తినమంటే మనం తింటామా? ఆ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మా జిల్లాకి ఎందుకు పెట్టలేదు? మా జిల్లాలో కూడా అటువంటి మహనీయుని పేరు ఉండాలని అడగాల్సిన మోకలు మా జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెడితే మేము ఓచుకోలేకపోతున్నాము అని చెప్పడం అంటే
ఇంతకంటే తెలివి తక్కువ జనాలు ఇంకెవరు ఉండరని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇది ఒక అంశమైతే ఇది దీంతో రాజకీయంగా ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ ఒక అంశమైతే, రెండో అంశం మన పెద్దలు చెప్పినట్టుగా ఇది కేవలం అక్కడ ఈ ఎస్సీలు బీసీలు ఉండబట్టి వాళ్ళ మీద దాడి జరిగింది కానీ అక్కడ ఏ రెడ్డియో కమ్మో లేకపోతే బాపన వాళ్ళు మంత్రులు అయితే ఖచ్చితంగా నేను ఘంటాపదంగా చెప్పగలను వాళ్ళ మీద దాడి జరిగిందేది కాదు. వీళ్ళు బలహీనులు కాబట్టి, వీళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి, వీళ్ళు ఈరోజు మంత్రి స్థానంలో ఉంటున్నారు, వీళ్ళు బీసీలు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, వీళ్ళకి అది రావటాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక జరిగిన సంఘటనగా మనం దీన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటినీ కూడా, ఒకటి తెలివిలేని మందబుద్ధి మనోభావం అయితే, రెండోది ఎస్సీల మీద దాడిగా, రెండింటిగా చూడాలి. చట్టం ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టుగా చట్టాన్ని మార్చాల. ఆ దుర్మార్గుల్ని ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో, ఎవరైతే దీన్ని దగ్గరుండి నడిపించారో, ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపి మళ్ళా మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండే విధంగా వాళ్ళని శిక్షించడం ఒకటైతే, రెండోది ఈ రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే ముందు చేయమంటాం తర్వాత మళ్ళీ ఇలా చేయటం తప్పు అంటాం అట్లాంటి రాజకీయ పార్టీలని ఖచ్చితంగా కూడా ప్రజలు గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఇక మూడోది మా విషయానికి వస్తే జరిగితే, ఇది ఒక తెలివిలేని మూక అకస్మాత్తుగా ఒక మేరీ మాతనో లేకపోతే అంబేద్కర్ చేయనో విగ్రహాన్నో నరికితే మనం దాన్ని పెద్ద యాజిటేషన్గా అట్లా చేస్తే బాగుంటుంది, కానీ ఇది ఒక తెలివిలేని మూక చేసింది కాబట్టి దీన్ని మనం అందరం ఖండించడమే కాకుండా వాట్సాప్ల ద్వారా కానీ ఫేస్బుక్ల ద్వారా కానీ వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, వాళ్ళకి అంబేద్కర్ అంటే ఏందో తెలియజేయాలి, వాళ్ళకి అంబేద్కర్ గొప్పతనం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి అంబేద్కర్ ఏం చేశారో తెలియజేయాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న కార్మికులకి అంబేద్కర్ గారు ఏం చేశారో తెలియాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అంబేద్కర్ ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా వాడు పొందేవాటన్నింటినీ వాళ్ళకి తెలియజేయాలా. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రని వాళ్ళకి దీవాలా, అంబేద్కర్ గారు చేసినవన్నీ వాళ్ళకి తెలియజేయాలా. ఇది ఖచ్చితంగా మన బాధ్యతగా ఉంది వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేది తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం మళ్ళా ఒకసారి సాయంత్రం కూర్చొని దీని మీద మాకు ఖచ్చితంగా మా నాయకుల మీద మా దళితుల మీద మాకు నమ్మకం ఉంది. మేము ఎప్పుడు చేసినా కూడా శాంతియుతమైన ర్యాలీలు చేశాం, శాంతియుతమైన ధర్నాలు చేశాం, శాంతియుతంగానే పోరాడాం. రేపు కూడా మేము ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా లేకపోతే మౌనంగా నల్ల బ్యాడ్జీలతోటే చేస్తాం, కానీ ఇలాంటి దుర్మార్గుల్లాగా దుష్టుల్లాగా తెలివిలేని మందబుద్ధుల్లాగా హింసాత్మకం చేసేవాళ్ళని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మా సోదరులంతా కూడా మళ్ళా ఒకసారి కూర్చొని ఆలోచించుకొని ఏం చేయాలనేది ఒకటి రెండు మూడు కార్యాచరణ ప్రకటిస్తామని, అట్లాగే మేము మాత్రం మీ అందరూ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాటన్నిటికీ కూడా తోడ్పాటు అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున బిన్యూ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 150 బస్తాల సుమారు 7 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేట పోలీసులు తనిఖీ చేసి అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి మిల్లును సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు స్థానిక పోలీసులకు అప్పగించారు. సివిల్ సప్లై అధికారులు బియ్యాన్ని ఆటోలో సివిల్ సప్లై గోదాంలకు తరలించి మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ఆయన ఎక్కబోతున్నాయి అండి, ఒకటి లేకుండా షిఫ్ట్ చేస్తాడా? షిఫ్ట్ చేస్తాడా? చేయకుండా చేస్తాడు. కొంచెం క్లారిటీ బాసంతి దశాబ్దాల చరిత్ర కలిగి వేల ఎకరాలకు నీరందించే చెరువును కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇంత జరుగుతున్న అధికారులకు తెలియనిది కాదు కానీ అవెంచర్ మంత్రిది కావడంతో అందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు వెంట ఉన్న ఎఫ్టీఎల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలిసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నార్కట్పల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్ వెంటనే తొలగించాలని మంత్రి బినామీ పేరుతో ఈ వెంచర్ నిర్మిస్తున్నాడని ఈ అక్రమ వెంచర్ను నిలిపివేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తారని ఫోన్లో కలెక్టర్తో మాట్లాడటంతో వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను అరెస్టులను పరిశీలించి అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఇరిగేషన్ డిఏ సంఘటనా స్థలానికి చేరుకుని కూడా పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఎలాంటి నిర్మాణాల అభివృద్ధి పనులు చేయకూడదని అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేసి వెళ్లారు. నార్కట్పల్లి పెద్ద చెరువు ఎంక్రోచ్మెంట్స్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము 2 డేస్ బ్యాకే మేము మా కన్సర్న్డ్ ఏఈ గారిని ఈ లెవెల్స్ ఏది ఎఫ్టీఎల్ లెవెల్స్ తీయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బఫర్ జోన్లా రోడ్ వేసినట్టుగా ప్రైమరీగా గుర్తించడం జరిగింది. కంప్లీట్ సర్వే అయిన తర్వాత రోడ్ కానీ లేఅవుట్ కానీ ఏ మేరకు ఎంక్రోచ్ అయిందని మేము చెప్పగలుగుతాము. అప్పటి వరకు మేము వాళ్ళను వర్క్ స్టాప్ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ డీటెయిల్డ్ సర్వే అయినాక ఏ మేరకు ట్యాంక్ ఎఫ్టీఎల్ ఏ మేరకు ఉన్నది, బఫర్ జోన్ ఏ మేరకు ఉన్నదని నిర్ణయించి వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వెంచర్కి ఏమైనా పర్మిషన్ ఉందా? వెంచర్కి అయితే మేము ఎన్ఓసీ ఏమి ఇవ్వలేదు. మా నోటీసులు అయితే ఏం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఏమి ఎన్ఓసీకి అప్లై చేయలేదు. భీమవరం 26 వార్డ్ బ్యాంక్ కాలనీ శివారు ప్రాంతం నందు అమ్మ నాన్న జొన్నపల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద వృద్ధులకు బియ్యం చీరలు భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు మన బంధువులతోనూ స్నేహితులతో జరుపుకోవడం సహజమని అందుకు భిన్నంగా సమాజంలో ఉన్న పేదలకు వృద్ధులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించి వారికి సహాయ సేవ చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని అన్నారు. జొన్నపల్లి రామకృష్ణ తన పుట్టినరోజును పెళ్లి రోజు సందర్భంగా పేదలకు సహాయపడటం స్ఫూర్తిదాయక కార్యక్రమమని అన్నారు. ఆరోగ్య రాకముందు 27 ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమం చేస్తాం. చేస్తానంటే ఆరోగ్య రాకముందు వైద్యం అనే అయ్యాను ఇయ్యాను ఉచితంగా చేస్తాం. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల ఒక వైద్యం వస్తుంది చెప్పి అది వదిలేసి చేస్తాను. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ 2020లో చేయించాం. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెనక ఉంది లేని వాళ్ళకి వృద్ధులకి ముసలికి బియ్యం అనే దుప్పట్లు అనే షేర్లు అని ఇస్తున్నాను. నేను చేస్తుందో కాకుండా ఎక్కడైనా షష్ఠి పూర్తులు కార్యక్రమాలు ఏం జరుగుతాయి తీసుకెళ్ళి అక్కడ కూడా ఇప్పిస్తున్నాను. నేను 2 వైద్యం ఇక్కడి నుంచి అందరూ నాతో పాటు 39 వార్డులు కానీ బయట వాళ్ళు కానీ అందరూ సభ్యులుగా జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తే ఇంకా మంచిదని నేను కోరుకుంటున్నాను. కృష్ణ గారు అని చెప్పేసి ఆయన 4 ఏళ్ల క్రితం ఒక సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. అమ్మా నాన్న జొన్నపల్లి సేవా ట్రస్ట్ అని వారి ఇంటి పేరుతో పాటు అమ్మా నాన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకుని అమ్మ ఒకసారి ఆగరా జొన్నపల్లి సేవా ట్రస్ట్ అని చెప్పేసి జొన్నపల్లి రామకృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని మరి భీమవరంపట్నంలో ఈ వన్ టౌన్లో ఉన్నటువంటి పేదవారిని కొన్ని వార్డుల నుంచి సర్వే చేసుకుని వాళ్ళందరికీ ఒక గుర్తింపు చేసుకుని వాళ్ళని వాళ్ళు రప్పించి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలందరూ కలిపి ఒక మంచి సేవా కార్యక్రమం తలపెట్టారు. వారికి వాళ్ళ భోజనం అలాగే ఒక చీర ఒక 5 కేజీల బియ్యాన్ని అందిస్తున్నారు. మరి దీనివల్ల సమాజంలో ఇలా చేయాలని కొంతమందికి ఆలోచన వస్తుంది. ఇలాగ పిల్లలు ఏదో వాళ్ళ పెళ్లి రోజు కదని ఏదో ఇంట్లో పండగ గానం బంధువులతోనూ చేసుకోకుండా ఏదో విలాసాలకు చేయకుండా ఎంజాయ్ చేయకుండా ఇలా సేవా కార్యక్రమం చేయడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఈ సందర్భంగా జొన్నపల్లి రామకృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తున్నాం. అందరూ కూడా పిల్లలు ఇలా చేస్తే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు, పెద్దలు కూడా హర్షిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి జొన్నపల్లి రామకృష్ణ గారు అలాగే ఆవిడ ధనలక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుని సమాజంలో ఉన్నటువంటి అబాయికులు సేవలు అందించాలని ఆ భగవంతుడి వాళ్ళకి అష్టాశ్చర్యాలు కలగజేయాలని చెప్పేసి పిల్లలు కూడా మంచి ఉచిత స్థితిలో వెళ్ళాలని కోరుకుంటూ మరి ఆ టన్ని సేవా కార్యక్రమం చేయాలని చెప్తూ ఆ సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్నదమ్ముల బండ బాలపల్లి రేంజ్ లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 22 ఎర్రచంద్రం దుంగలు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు తెలిపారు. దీనికి సంబంధించి 5 స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తనకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి అలీ భాషలకు చెందిన టీంలు మంగళవారం నుంచి వివిధ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
తిరుపతి డివిజన్ బాలపల్లి రేంజ్ లో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించిన వారిని సమీపించగా వారు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. వారిని రైల్వే కోడూరు బుడుగంటపల్లికి చెందిన సేమూరు శంకరయ్య, దాదినేని వేమయ్య, పొన్నాల రవిశంకర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5 ఎర్రచంద్రం దుంగలు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో తిరుమల పాపనాశనం నుంచి అన్నదమ్ముల బండ వద్ద 3 ఎర్రచంద్రం దుంగలను మోసుకుని వస్తుండగా వారిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు పట్టుబడ్డగా అతని తమిళనాడు జమునా ముత్తూరుకు చెందిన కె రాజేంద్రన్ గా గుర్తించారు. అతని నుంచి 3 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడవ కేసులో బాలపల్లి రేంజ్ లో కొందరు ఎర్రచంద్రం దొంగలను మోసుకుని వస్తుండగా చుట్టుముట్టారు. వారిలో ఒకడు పట్టుబడగా అతనిని రైల్వే కోడూరుకు చెందిన హరిగా గుర్తించారు. ఇతను అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో 14 ఎర్రచంద్రం దొంగలు లభ్యమయ్యాయి. 3 సంఘటనలలో 22 దొంగలు పట్టుబడగా మొత్తం 480 కిలోలు ఉన్నాయని, 45 లక్షల రూపాయల విలువ ఉండొచ్చునని ఎస్పీ తెలిపారు. మార్నింగ్ 5 గంటలకి 6 గంటలకు 11 గంటలకి ఎక్స్టెండెడ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐస్ సురేష్ కుమార్ రెడ్డి, అల్లీ బాషా, కృపానంద వారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ విశ్వనాథు, అల్లీ బాషా వీళ్ళందరూ కలిపి ఈ ఫారెస్ట్ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్ చేసుకుంటూ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని కూడా చెక్ చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో మొత్తము 5 స్మగ్లర్స్ సుమారు 22 దొంగలు సుమారు 480 కేజీలు బరువు ఉండేటువంటి వాటిని, 45 లక్షల రూపాయల విలువ కలిగినటువంటిది ప్లస్ ఒక మోటార్ సైకిల్ని సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. దీనికి గాను 3 కేసులు క్రైమ్ నెంబర్ 63, 64, 65 కేసెస్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక ముద్దాయిని డాక్టర్ గారి దగ్గరికి ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. మిగతా 4 అతిథులు కూడా ఇక్కడ మీకు కనబడుతున్నారు. ఈ కేసెస్ ఇక్కడ సివి ఇన్స్పెక్టర్స్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏవైతే లింకేజెస్ ఉన్నాయో ఆ లింకుల్ని చేంజ్ చేయడం కోసంగా ఇన్స్పెక్టర్స్ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇది ఎవరైతే ఈ ఫారెస్ట్లో వీళ్ళందరినీ పట్టుకున్నారో వాళ్ళకి రివార్డ్స్ ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ రోజు ఉదయం స్వామివారి మూల విరాట్కు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు అన్ని అందుబాటులో ఉండేలా ఆలయ ఏవో ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సహస్రనామ హోమము ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సురేంద్రారెడ్డి దంపతులు, ఈవో వెంకట సుబ్బారెడ్డి, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం కుప్పపై నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కౌలు రైతు గుడిసె సిద్ధరాములు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాధితుని కుటుంబ సభ్యులు దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన సిద్ధరాములు, రేణుక దంపతులు కలిసి కాచాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని బంజర్ల గ్రామానికి చెందిన రవికి సంబంధించిన 3 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వరి ధాన్యాన్ని కోసి ఆరబెట్టి అమ్ముకోవడానికి సంగమేశ్వర్ బంజర్ల బీటీ రోడ్డుపై వరి ధాన్యాన్ని పోశాడు.
ఇదే క్రమంలో రాత్రి వరిధాన్యమును కుప్పలుగా చేసి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో నర్సింహులు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 7 గంటల ప్రాంతంలో సిద్ధరాములు వరి కుప్పపై పడుకొని ఉండటంతో గమనించి తోటి రైతులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే సిద్ధరాములు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. పొలమేసినాము, పాలు గేసినాము, 10 రోజుల తర్వాత అది పొలం కోసినాము, అక్కడ రోడ్డు మీద పోసినాము. అక్కడనే రోజు చూసుకుంటూ వెళ్ళాను. డైలీ నైట్ మాత్రం కుప్ప అదే సంచలు నింపుతామని వెళ్ళాడు. వెళ్తే తిని పడుకున్నాడు. తిని పడుకున్నాక పడుకొని పొద్దున లేసరికి ఇవ్వలేడంట. వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మేము వెళ్ళినాం అంతే స్పాట్లో. ఏమైంది, ఎట్లా అయిపోయినమ్మా? ఎట్లా అయిపోయిందో తెలియదు. పడు ఇక్కడ మా మామ నైట్ నిన్న మొన్న వరి కోసినండు. అక్కడ రోడ్డు మీద పోసిండు, ఎండ పోసిండు వడ్లు. అవి నిన్న కావాలని పోయిండు. ఈరోజు కాంట పెడతారంటే అవి కావాలి పోయిండు. అక్కడ కావాలి పోతే పొద్దున మాకు ఫోన్ చేసి 7 గంటలకు అట్లా తెలిసింది. ఏంటంటే ఆయన చనిపోయిండు అని తెలిసింది. అది ఎట్లా జరిగిందని తెలిసి అక్కడ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆయన మొత్తం లేపినా లేస్తలేడు. అక్కడి అప్పటి వరకే చచ్చిపోయిండు. మాకు అక్కడ పక్కకు ఇంకా ఉన్న చేనుల వాళ్ళు చెప్పారు. అట్లా తెలిసింది మాకు. సాయంత్రం దాకా వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసిండు, మాట్లాడిండు, అంతా బాగానే ఉండు. సడన్గా ఇట్లా అయిపోయింది. మేము అసలు నమ్మలేము. అసలు 7 గంటలకు ఇట్లా అయిందంటే పొద్దున నేను అసలు నైట్ 10 నిమిషాలు మాట్లాడిండు వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి. ఇవి వాల్టీ బుల్టన్ అప్డేట్స్. అంటే దానికి వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.